the power of S. Next. Definition of Sarvadasan. అనుకుంటే నెగిటివ్ అయిపోతుంది, పాజిటివ్ కొన్న ప్రెస్ట్ అనుకుంటే పాజిటివ్ అయిపోతుంది. ఆల్రెడీ నువ్వు ఏమనుకుంటావు, నేను తక్కువ 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 అని కింద నొక్కేస్తావు. ఒకసారి ఎస్ అనుకోమంటే ఆ నొక్కింది తీసేస్తుంది, ఒకేసారి అప్పర్గా దెబ్బలు పెట్టినట్టు పైకి వస్తుంది. జుక్కర్ కానీ స్టీల్ జబ్బర్ అందరూ కూడా ఎంతెంత ఈనాడు లక్షల కోట్ల భవనం అయిపోయారు. ప్రతి ఒక్కడని ఆ తెలివితేటలో ఆ తినేసి ఉంది. మరి ఎందుకు మన వెనక్కి పడిపోతున్నావు? నేను తక్కువ నేను చేయలేను, నా బతికింటే నాకు అన్ని కష్టాలే, నాకు అన్ని బాధలే, నేను మాట్లాడలేను, నాకు భయం ఎక్కువ, నాకు అదుకోటి ఎక్కువ, ఇంకోటి ఎక్కువ, ఇంకోటి ఎక్కువ అనుకుని నీకు నువ్వు ఏం చేస్తున్నావు? నొక్కేసుకుంటున్నావు. నొక్కేసుకున్న దానికి పైకి తీయాలంటే ఎస్, నొక్కిన చెయ్య పైకి లేస్తుంది. నెక్స్ట్, సబ్కాన్షియస్ మైండ్ రెండు పనులు చేస్తుంది. ఒకటి ప్రొటెక్టివ్, అంటే నువ్వు నిద్రపోతున్నప్పుడు కూడా ఒక లేడీ నిద్రపోతుంది అనుకోండి, అనుకోండి సబ్ కాన్షియస్ మైండ్ మెలకుగానే ఉంటుంది. ఆ టైంలో పెళ్ళైన తర్వాత నాన్న కూడా బెడ్రూమ్లోకి వస్తే పరాయోడే అర్ధరాత్రి రెండు మూడో టైంకి. ఫర్ ఎగ్జాంపుల్, నాన్న అడుగు వేసుకుంటే రూమ్లో వచ్చాడు అనుకోండి, ఆ ఒక లేడీ యొక్క ఎవరిది తెలిసిపోతుంది. అదే టైంలో మొగుడు గారే చెయ్య ఇలా వేసాడు అనుకోండి, ఏంటండి అని తీసి పక్కన పడుతుంది. అదే వీడిగానే వచ్చాడని అంటే నిద్రలో కూడా రూమ్ లోకి ఎవరు వచ్చారో కూడా సబ్కాన్షియస్ ఐడెంటిఫై చేయగలరు. అంత పవర్ఫుల్ అది. ఆ టచ్ ఎవరితో కూడా ఐడెంటిఫై చేయగలరు. ఒకటి నిన్ను కాపాడుతూ ఉంటుంది అచ్చకొక్కలా. రెండు, టు ఓబే యువర్ ఆర్డర్. నువ్వు సబ్కాన్షియస్ ఏది చెప్తే నెత్తి రికార్డ్ అయితే నెత్తే వస్తుంది, తాగుడు రికార్డ్ అయితే తాగుడే వస్తుంది, కోపం రికార్డ్ అయితే కోపం వస్తుంది, సిగ్గు రికార్డ్ అయితే సిగ్గే వస్తుంది, గంజే రికార్డ్ అయితే గంజే వస్తుంది. అలవాటుగా ఒక సేవకుడిలాగా రోబోట్ లాగా అది చేసుకుపోతుంది. నెక్స్ట్, ఇప్పుడు అందరూ కూడా ఏం చేయాలంటే ప్రతి సెంటెన్స్ కి ఎప్పుడు కూడా మనసులో ఒకటి అనుకుంటూ ఉంటాం, నెగిటివ్గా 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 నెగిటివ్గా, దాన్ని తీసేసి కొత్త పాజిటివ్ పెడితే లోపల నుంచి అబ్బరక దబ్బర లేచినట్టుగా. నెక్స్ట్, నువ్వు ఒకసారి కమిట్ అయితే నీకు మంచి మార్గాలు ఉండి తీరుతాయి. ఒకసారి కమిట్ అయితే నీ మాట నువ్వు వినవు. సంతోషం ఉండడానికి మార్గం ఉంది, దుఃఖం ఉండడం మార్గం ఉంది, ధైర్యం ఉండడం మార్గం ఉంది, నచ్చదీ లేకుండా మాట్లాడడం మార్గం ఉంది, మనం బాగా చదువుకోవడం మార్గం ఉంది, సిగ్గు నుంచి భయపడే మార్గం ఉంది, ఇలా ఇలా ఆడకుండా ఉండడానికి మార్గం ఉంది, అన్నింటికి మార్గం ఉంది. ఎప్పుడు నువ్వు కమిట్ అయితే, కమిట్ కాకపోతే చిత్తశుద్ధి లేదు, శివ పూజ లేదరా? మరి చిత్తశుద్ధి ఉందా, చిత్తశుద్ధి ఉందా? మంచిదే చిత్తశుద్ధి అంటే, చాలా మంది చిత్తశుద్ధి సార్ రేపటికెల్లా పని చేసేస్తాను సార్ అంటారు. రేపు అడగండి సార్. నెక్స్ట్, ఐ థింక్ ప్రొడక్ట్ వాడారాజు. ఎస్, నేను ఏ పని టేకర్ చేస్తే ఆ పనిలో ఆనందాన్ని సంతోషాన్ని ఆయన్ని పొందుతారు. అంతే అబ్బా ఈ పని చేయాలి భగవంతుడా అనను, అబ్బా అసైన్మెంట్ చేయాలా, అబ్బా రికార్డు రాయాలా, అబ్బా వంట ఉండాలా, అబ్బా నేను పరీక్షలకు వెళ్ళాలా, అబ్బా డ్యూటీకి వెళ్ళాలా అనను. నేను ఏ పని టేకర్ చేస్తే ఆ పనిలో ఆనందాన్ని అనుభూతిని పొందుతాను. మళ్ళీ ఒకసారి, ఐ థింక్ ప్రజెంట్ వాట్ ఎవర్ ఐ
రెండు పక్షులు నువ్వు నేనాన్ని స్పీడ్ గా వెళ్తున్నాయంట, నువ్వు నేనా నువ్వు నేనా అని చెప్పేసి. ఇది ముందు ఏంటంటే ఇది చేజ్ చేస్తుంది, ఇది చేజ్ చేస్తాడు, ఇది చేస్తాడు, ఇది ఏదో ఒకటి చూసిపోయింది. ఇదే పోటుగాడులో ఉంటే మన ఇద్దరు ఒకటి పోటుగాడు ఉండాలి. మూడో వ్యవస్థ ఎంత చూసిపోయిందంటే దాని పేరు ర్యాకెట్ అంట బాగుంది. అలా ఎలా వెళ్ళిపోయిందంటే దాని వెనకాల పై ఉత్తరా నేర్మయ్య పెట్టింది ఏం చేస్తున్నాడు మీకు వెనకాల పెట్టింది ఏంటి అయ్యా ఆ పైరు మీకు మీరు పెట్టుకోండి. పెట్టుకుంటే తెలియకుండా మనకి ఏమవుతుందంటే కొత్త జీవితం, కొత్త లైఫ్, కొత్త ఆనందం, కొత్త సక్సెస్. కొట్టే పడాలా అన్నాడు గట్టిగా. మీరు అందరూ అండలేదు మళ్ళా కొడితే పడాలా ఊపు అది మై గోల్స్ ఇన్స్పైర్ మీ. నేను ఏ గోల్ పెట్టుకుంటే గోల్ నన్ను ఏం చేస్తుంది అది. నెక్స్ట్ ఏదైతే ఆ పని పెట్టుకున్నారు దానికి ఏం చేయప్పుడు ఐఎమ్ ఫుల్లీ కమిటెడ్. Yeah.
ఆయన ఒకసారి లేకపోతే కొడుకుని కావాలంటే రాక్షసులు ఇచ్చాడు, ఎంత ప్రాముగా పెంచారు వాళ్ళు ఎడుతుంటారు చచ్చిపోయినా సరే. అటువంటి అవకాశం ఏ తల్లిదండ్రులకి రాకూడదు. కొడుకుని కంటే ఎలా ఉండాలి, కింగ్లా ఉండాలి. కింగ్లా ఉన్నాడు వంగి వంగి సంఘ అలాగే. సో అక్కడ నేర్పిన లాంగ్వేజ్ మాస్టర్ మీన్స్ ఒక కళాఖండం పది మంది గర్వంగా చెప్పుకోవాలి. పలానా అమ్మాయి డాక్టర్, పలానా అమ్మాయి ఇంజనీరింగ్, పలానా అబ్బాయి ఇంజనీరింగ్ చేసి గొప్పడే. నెక్స్ట్ ఐ లైక్ విత్ ఫ్యాషన్. ఫ్యాషన్ అంటే బట్టలు, ఫ్యాషన్ అంటే ఏంటి, తపన 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 కన్వర్ట్మెంట్ అయితే తపస్సు రగిలిపోవాలి. సాధించాలి సాధించాలని కసితో రగిలిపోవాలి. ఎప్పుడన్నా నదిలో మూడు 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 మడకలు వేసేవా, మూడు మడతలు. ఓ గురుగారి దగ్గరికి ఓ శిష్యుడు అడిగాడు ఫ్యాషన్ అంటే బనింగ్ డిజైన్ అని. రగిలిపో డిజైన్ అంటే కోట బనింగ్ డిజైన్ అంటే రగిలిపోవాలి. గురుగారు గురుగారు బదిన్ డిజైన్ అంటే ఏంటంటే మీరు ఫ్యాషన్ 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 అంటారు అంటే ఏంటన్నారు. అప్పుడు ఏమి లేదు, తర్వాత నాలుగున్నర మనం నదికి వెళ్తాం కదా, అక్కడి నుంచి చూపిస్తాను అన్నాడు. రా చూపిస్తాను కాలే. బదిన్ డిజైన్ అంటే ఏంటి గురుగారు అడగారు. ముడిచినప్పుడు ఎలా ఎలా ముడిచావు, పూసుకుంటా నేను చెప్పింది కాదు. ప్రతిసారి ముడిచినంటే పైకి రావాలి, అక్కడ ఉన్నా కదా పోతావు అంటే సరే బా ముందు బా కాబట్టి రెండు గురుగారు నేను మీకు అంత శిష్యుని కదా, నన్ను ఏంటంటే బాగా మంచి చంపాలని పనిచేస్తానంటే మరి నువ్వు బలవంతుడా నేను బలద, మీరు ఆరు అడుగులు కొడుకుంటారండి, ఆరు అడుగులు బుల్లెట్ అండి, నువ్వు నా పక్కన కొట్టినండి ఎంత ఉంటానండి.
గాని ఎంతమంది ప్రయత్నిస్తారో చేతులు ఎత్తుకోండి. ఎంతమంది ప్రయత్నిస్తారో చేతులు ఎత్తుకోండి. ఎత్తారా ఉన్నది ఎత్తారా ఎత్తారా చూద్దాం. వాళ్ళు మగలు అలా ఉంటాయి నవ్వ నవ్వలు ఆడే వంకాయలు ఉంటాయి సక్సెస్ అనే మగం డబ్బు పుచ్చు వంకాయలు ఉంటాయి ఫెయిల్ అయినాడు మగం. నెక్స్ట్ I made their both are possible. Yes! Yes! Na dictionary lo impossible ane padam ledo. I can make it possible. Pentane vadu annadu. Sir impossible ane padam lem dictionary indukonna sir annadu. Chusukovali dictionary manchi. So eppudu kuda impossible idi ikkada yedu pette emandi? Ayam possible. అమ్మా నా వల్ల కాదు అన్నారంటే నీ వల్ల కాదు. నెక్స్ట్ అమ్మయ్యా నింగి నేల నాదే అయ్యా అంటే జీవితంలో జరిగే ప్రతి సంఘటనకి నేనేం చేస్తాను ఇన్స్పైర్ అవుతాను. ఒకటి కష్టం వచ్చిందంటే అటువంటి కష్టం నాకు రాకూడదు అని చెప్పేసి ఇంకా కష్టపడాలి. ఒకటి గంజాయి తాగి పాడైపోతే నువ్వు గంజాయి తాగడం కాదు వాళ్ళు గంజాయి తాగి పాడైపోయాడు కాబట్టి నేను మంచి అలవాట్లు నేర్చుకుని గొప్పవాడు అవుతాను. వాడు మందు కొట్టాడంటే నేనే మందు కొట్టడం కాదు వాడు మందు కొట్టి పాడైపోతున్నాడు కాబట్టి మందు వదులు చూసి తాగి ఆరోగ్యవంతం కాదు. అది జీవితంలో ప్రతి సంఘటన నీకు జరగక్కర్లేదు. పక్కోడి జరిగినా సరే ఆ సంఘటన నువ్వు ఇన్స్పైర్ అయ్యి నీ జీవితాన్ని మలుచుకుంటే ముందులే మంచి కాదు ముందు ముందుగా అది కరెక్ట్ అవుతుంది ముందులే మంచి.